నమస్కారం. నా పేరు జ్యోతిర్మయ్, సైకాలజిస్ట్. ఒక సైకాలజిస్టుగా నేను రకరకాల కేసులు చూస్తుంటాను. విద్యార్థులు చదువు ఒత్తిడితో వస్తుంటారు, కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న సంఘర్షణల వల్ల, భేదాభిప్రాయాల వల్ల రకరకాల సమస్యలు, ఇంకొంతమంది వయసు మళ్ళిన వాళ్ళు శారీరక బాధలు, వాటి వలన ఎక్కువ కాలం మందులు వాడుతూ ఒక డిప్రెషన్ లేక నాకు ఈ ఆరోగ్యం బాగాదా, నేను ఎంతకాలం ఇవి వాడాలి, ఇలా చప్పనలవి కానీ రకరకాల సమస్యలతో వస్తూ ఉన్నారు. ఒక సైకాలజిస్ట్గా నేను అనలైజ్ చేస్తే ఇన్ని రకాల వ్యక్తులు, ఇన్ని రకాల సమస్యలు, కానీ వాటన్నిటి మధ్య అంతర్లీనంగా అర్థమైన విషయం నాకు ఒకటే, మనిషి యొక్క రోగ నిరోధక వ్యవస్థ. అదేంటండి మానసిక ఆరోగ్యానికి రోగ నిరోధక వ్యవస్థకు సంబంధం ఏంటి అంటారా? ఏ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అన్నారు. ఖచ్చితంగా దానికి సంబంధం ఉంది. అది ఏ విధంగానో ఈరోజు మనం చూద్దాం. మన శరీరం గురించి కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం. శరీరం అనేది కొన్ని కోట్ల కణాల సముదాయం. ప్రతి కణము ఎన్నో, ప్రతి ఒక్క అవయవాన్ని తీసుకోండి, అది ఎన్నో కణాల యొక్క సముదాయం. ప్రతి కణము తనకంటూ తనకు ఒక పని ఉంటుంది. ఇలా ఇన్ని కోట్ల సముదాయమైన ఈ శరీరం, దీని యొక్క ఆయురార్థం ఎంతో మీకు తెలుసా? 150 సంవత్సరాలు. అంతేకాక ఇది ఒక ఆటోమేషన్, అంటే తనకి ఏ జబ్బును వచ్చినా, ఖచ్చితంగా దీన్ని అండర్లైన్ చేసుకోండి, ఏ జబ్బును వచ్చినా తనకు తానుగా రిపేర్ చేసుకోగల సామర్థ్యం మన శరీరానికి ఉంది. మనం మనిషి 100 సంవత్సరాలు బతుకుతేనే చాలా గొప్పగా ఆలోచిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే మనిషి యొక్క ఆయురార్థం 150 సంవత్సరాలు. మరి ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అంతేకాదంటే ప్రతి కణం ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్తగా పుడుతోంది. మరి మన వయసు అంటే ఎంత చెప్పండి? ఒక్కొక్కరు ఒక వయసును వాళ్ళు పుట్టిన బర్త్ డేట్ నుంచి చెప్తారు. అది కాదండి, ఏ వ్యక్తి అయినా నీ వయసు ఎంత అంటే 6 నెలలు అని చెప్పొచ్చు. అంత గొప్ప వ్యవస్థ మన శరీరానికి ఉంది. మరి మన జబ్బుల పాలు ఎందుకు అవుతున్నాం? అంటే మన రక్షణ వ్యవస్థ వీక్ అయిపోవడం వలన జబ్బులు మన శరీరంలోకి వస్తున్నాయి. భారతదేశాన్ని తీసుకోండి, మనమందరం ఎంత సురక్షితంగా ఉన్నాం? ప్రతిరోజు భయపడుతున్నామా? ఏ విదేశీ వాళ్ళు వస్తారో, ఏ సైనికులు వస్తారో, మన దేశం మీద దాడి చేస్తారో, ఏదో జరుగుతున్నాయి, సైనికులు చూసుకుంటున్నారు. ఎంత సురక్షితంగా ఉన్నాం, ఎంత ధైర్యంగా ఉన్నాం. మన శరీరానికి కూడా మనం ఎక్కడికి పోయినా భయపడిన అవసరం లేదు, ఇది తింటే ఏమవుతుందో, అది తింటే ఏమవుతుందో అని. ఎందుకంటే అంత పటిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ మన శరీరంలో ఉంది. మనం కూడా అంత నిర్భయంగా ఉండవచ్చు, కానీ అటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు చెప్పండి? ఎక్కడ లోపం జరిగింది ఒకసారి విశ్లేషించుకుందామా? ఏ రోగ నిరోధక వ్యవస్థ అయినా పటిష్టంగా ఉండాలి అంటే ముఖ్యమైనది ఆహారం, శక్తి. ఎందుకు? ఒక మిషన్ కదలాలి అంటే ఏం కావాలి? దాంట్లో ప్రాణాధారమైనది శక్తి. ఇది కూడా ఒక మిషన్. ఇది నడవాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. అయితే ఎంత ఆహారం కావాలి, ఎప్పుడు ఆహారం తీసుకోవాలి, ఇది చాలా ముఖ్యం. ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మన శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది, మనం అన్ని జబ్బులకు దూరంగా ఉండగలం. సరే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆహారం గురించి ఆలోచిద్దాం. ఆహారం అనుకున్నాం, ఎటువంటి ఆహారం తీసుకోవాలి? అబ్బా, ఇప్పుడు చాలా డౌట్స్ మనకి. ఏ ఆహారం తీసుకోవాలి? కషాయాలు తాగాలా, సిరిధాన్యాలు తినాలా, మొలకెత్తిన గింజలు తినాలా, ఫ్రూట్ జ్యూసులు తాగాలా, ఈ కొబ్బరి నూనె తాగాలా, వేరుశనగ నూనె తాగాలా, గానుగ నూనెలు తాగాలా, ఆ పోనీ మట్టి పాత్రలు వాడాలా, రాగి పాత్రలు, ఎన్ని డౌట్స్ చూడండి. సో వీటన్నిటి వల్ల ఏంటంటే అవి కొన్ని రోజులు, ఇవి కొన్ని రోజులు పాటించి అన్ని చేసి లాస్ట్కి ఏమీ వదిలేసి అసలు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా మన శరీరంలోకి ఏమి వెళ్తుంది అనే మనము అది కూడా గమనించకుండా ఇలా జీవితాన్ని గడిపేస్తున్నాం. కరెక్టా? ఇది ఆలోచించండి. ఏది తీసుకున్నా ఒక చిన్న ఫార్ములా చెప్తాను నేను మీకు. మీరు ఏ ఆహారం అన్నా తీసుకోండి, గమనించాల్సింది ఒకటే, మనకి ఎన్ని ఒక రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు ఉన్నాయి. ఆ 24 గంటలు 8 + 8 + 8 8 + 8 = 24 8 + 8 = 24 మనిషి
ప్రకృతికి की చాలా దగ్గరగా ఉంటాడు. మనిషి శరీర నిర్మాణమే అది, నిర్మాణ సూత్రమే అది. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఏమి చేసినా అది మనకు హామ్ చేస్తుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు సూర్యుడు ఎలా ఉంటాడు, చాలా ఉజ్వలంగా ఉంటాడు, చాలా ఎక్కువ వెలుగునిస్తాడు. దానికి మన జీర్ణ వ్యవస్థకి చాలా కనెక్టివిటీ ఉంది. మీరు ఏ ఆహారాన్ని తీసుకున్నా ఈ 8+8 సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోగా ఆహారాన్ని తీసుకోండి. అది రెండు పూట్ల తీసుకోండి. అది ఏం తీసుకుంటారనేది మీ ఇష్టం. మిగతా 8 కంప్లీట్గా రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇవ్వండి దాన్ని, ఎందుకంటే ఈ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణ వ్యవస్థ ఒకటి, ఉన్న మలినాలను వాడిని వడపోతే వ్యవస్థ ఒకటి, విసర్జించే వ్యవస్థ ఒకటి, ఇన్ని రకరకాల మెకానిజమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని యొక్క కార్యక్రమాలని చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నాయి. కాబట్టి మనం ఈ శరీరాన్ని నడపగలుగుతున్నాము. వాటికి కూడా రెస్ట్ కావాలి కదండి. మనం నిద్ర లేకపోతే పని చేయగలమా, తిరిగి చేయలేము. వాటికి కూడా రెస్ట్నివ్వండి. వాటికి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకే కంపెనీ మిక్సీలు మన ఇంట్లో ఉంది, పక్కింట్లోనూ ఉంది. మన మిక్సీలో మనము ప్రొద్దున్నుంచి దాంట్లో జ్యూసులు చేస్తూ ఉన్నాం, రకరకాల పళ్ళు ఆడిస్తున్నాము, ఇడ్లీ పిండి, దోశ పిండి ఇట్లా ఎక్కువ వాడుతున్నాం, ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. కొన్ని రోజులకి ఏమవుతుందండి, మిక్సీ శబ్దం వస్తుంది, స్మూత్నెస్ పోయి శబ్దం వస్తుంది. తర్వాత వాటిలో బ్లేడ్లు మొద్దుబారిపోతాయి. ఆ తర్వాత ఆ బుష్యులు దెబ్బతింటాయి, మొరబడుతుంది. ఆ తర్వాత లాస్ట్కి దాని యొక్క మోటరే పాడైపోతుంది. ఈ శరీర మన జీర్ణ వ్యవస్థ కూడా అంతేనండి. మనం దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టే కొద్దీ దాని యొక్క సామర్థ్యం తగ్గిపోతూ వస్తుంది. దాని సామర్థ్యం ఎప్పుడు తగ్గిపోతే అప్పుడు జబ్బులకు నిలయం అవుతుంది. నేను పనిచేయనని మొరాయిస్తుంది, అప్పుడే మనకి రోగాలు వస్తాయి. ఇదొక్క సూత్రం మనం గమనించాలి. ఏ ఆహారం తినాలి అనేది మీ ఇష్టం, మీ అనుకూలం. మీరు ఏవి చేసుకోగలరో, మీరు ఏటిని అఫోర్డ్ చేసుకోగలరో ఆహారాన్ని మీరు తీసుకోండి. కానీ 8 నుంచి 8 సూర్యోదయం నుంచి సూర్యాస్తంలోగా రెండు పూట్ల మాత్రమే తీసుకో రకంగా చూసుకోండి. ఇంకా అవకాశం అయితే ఒక చిన్న ఫార్ములా పెట్టుకోండి, 60-40 అంటే ఉడికిచ్చిన పదార్థాలను తీసుకుంటూ దాంతోపాటు పచ్చిగా అంటే సలాడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి మనం యాడ్ చేసుకున్నామనుకోండి, వీటిని అరిగించుకోవడానికి మన జీర్ణ వ్యవస్థ తక్కువ శ్రమ పడుతుంది. ఇంతే, ఇది సరే. ఇంకా ఎంత ఆహారం తీసుకోవాలి, మీరు ఎటువంటి పనులు చేస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది. మీకు రోజువారీలో ఎటు శారీరక శ్రమ ఎక్కువ తీసుకుంటున్నారు, సో ఎన్ని క్యాలరీస్ కావాలి మీకు, దాన్ని బట్టి మీరు ఆహారం. ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి, ఎందుకు తెలియదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్. మీరు యూట్యూబ్ చూస్తున్నారు అంటేనే మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టు. స్మార్ట్ ఫోన్ ఉంది అంటే ఒక చిన్నది మీరు చేసే పనికి ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయి ఒక చిన్న క్యాలిక్యులేషన్ గూగుల్ చేయండి, మీ దగ్గరే ఉంటుంది ఇన్ఫర్మేషన్. దీనికోసం మీరు ఏదో గ్రంథాలు తిరిగేనక్కర్లేదు, ఎక్స్పర్ట్స్ దగ్గర పోనవసరం లేదు. మీ దగ్గర ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న ప్రయత్నం, మీకు మీరే ఒక చక్కటి చాట్ తయారు చేసుకోగలరు. ఇది చాలు మన రోగ నిరోధక వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేయడానికి. మన ఏ రోగాల బారిన పడకుండా మన జీర్ణ వ్యవస్థని, మన శరీరాన్ని పటిష్టంగా చేసుకోవడానికి. సో ఈ విధంగా మనము మన రోగ నిరోధక వ్యవస్థని పటిష్టపరచుకుంటే శత్రువులు ఎలా మన దేశంలోకి రాలేరు, అట్లా బయట నుంచి మనకు శత్రువులు ఏంటి, బ్యాక్టీరియాలు, వైరస్లు, ఇవి ఏవి మన శరీరంలోకి చేరవు, ఎప్పటికీ చేరవు. అయితే నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు ఉంటారు, మరి మేమెలాగా, మీరు అయినా అంతే. మీరు ఎంత టైం మేలుకుంటారో ఆ మేలుకునే టైంని క్యాలిక్యులేట్ చేసుకుని 8+8 తీసుకోండి, ఆహారాన్ని తీసుకోండి. ఆ విధంగా మీ రక్షక వ్యవస్థని పెంచుకోండి. ఇంకా మన రక్షక వ్యవస్థను పటిష్టపరచుకోవడానికి, మానసికంగా శారీరకంగా అద్భుతంగా ఆరోగ్యంగా ఉండడానికి ఇంకా చాలా చాలా పద్ధతులు ఉన్నాయి. చిన్న చిన్న టిప్స్, మందులు ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోకూడదు, ఏ విధంగా చేస్తే జబ్బులు మన దగ్గర రాకుండా ఉంటాయి, ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంకా బాగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఇటువంటి డౌట్స్ మీకు ఏమన్నా ఉన్నా దయచేసి మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లియర్ చేస్తాం. రేపటి ఎపిసోడ్లో
మనము మన శరీరానికి అసలు జబ్బులు రాకుండా ఏ విధంగా చేసుకోవచ్చో మనము నేర్చుకుందాం, ప్రయత్నిద్దాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం, మన రక్షణ వ్యవస్థని పటిష్టంగా నిర్మించుకుందాం. సెలవు, మరి నమస్కారం.